కేసీఆర్ టాప్ క్రిమినల్ కేసులున్న సీఎంలలో ఫస్ట్ ప్లేస్ ఈయనదే. ఇది ఈయన చరిత్ర. క్రిమినల్ కేసులున్న సీఎంలో టాప్ లీడర్. ఈయన చూస్తే అంత బక్కపలసం ఉంటాడు, కానీ ఈయన బ్రెయిన్ అతి కిరాతకమైనటువంటి బ్రెయిన్. ఎవడున్నా వాడిని కథం చేయాలి. ఏ పార్టీ నెగలొద్దు, ఏ లీడర్ నెగలొద్దు, రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ఉండొద్దు, ఇంకా ఎవడు ధనవంతుడు ఉండొద్దు. అంత ఓర్వదాలైన గుణము, అంత చండాలమైన మనస్తత్వం కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏం చేసాడంటే ధర్నా చౌకీ ఎత్తేసాడు. ఎంత పాపం అంటే అది, ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసి పోరాటాల గడ్డనే ఎత్తేసినట్టు అంటే ఈయనకెంత కండ కావరము, ఈయనకెంత దురహంకారం అనేది. రాజ్యాంగాన్ని మారుస్తాం, షా బరాబర్ మారుస్తాం రాజ్యాంగాన్ని అంటే పైసలు ఎక్కువైనాక కళ్ళు కనబడకుండా అయినాక మా ప్రజలే నీతి మాలినటువంటి కేసీఆర్ కు ఒత్తాసు పలికినాక ఎందుకు చేయడు? ఊర్లలో ప్రజలు గుంపులు కట్టుకొని పోతురు, గులాబీ జెండాలు వేసుకొని గుంపులు కట్టుకొని ఇక ఇస్తారు 500 లోటు, ఇంత మందు, ఇంత బిర్యానీకి ఆశపడి గుంపులలో పోయి జోకుతున్నారు. మీ ఊర్లో ఉన్న ప్రజలు, మీ ఊరిన ప్రజలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు చెవులు పడితే పోతారా? చెవులు పట్టి కూలబెడితే ప్రజలకు మించిన మునగాళ్ళ ఐదు, ప్రజలకు మించిన మునగాళ్ళ అని మీరు అనుకుంటారా? కారు ఎందుకు, మరి ఎందుకు చెవులు పట్టాలంటే ఏంది దోపిడా అన్న? ఉన్నదా చరిత్రలో భూములన్నీ పోయినారా సన్నాసులారా అని మనమేమంటాం? నేను కూడా మాట్లాడదలేను కాబట్టి నేను కూడా సన్నాసిన లెక్క మీద అంటే కూడా నేను ఏమంటాను అంటే, మనం అందరం కలిసి భూములు పోతుంటే మాట్లాడము, మళ్ళీ మన స్వతంత్ర వీరులను మనము ఈ దేశానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళము కొబ్బరికాయలు కొడతాం, ఈ దేశానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళ కొబ్బరికాయలు కొడతాం, ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం, ఈ దేశం బుక్కులు చదువుతాం, ఈ దేశం ముంచినోడికి ఓటేస్తాం. ఇది మన చరిత్ర. మనం ప్రాణాలు అర్పియం, మనం ఎదురు తిరగం, మనం మాట్లాడం. ఎవరన్నా కేసీఆర్ తిరితే వాడిని తిట్టాలి. ఇది మన చరిత్ర. మన చరిత్ర ఎట్లా తయారైందంటే బుక్స్ చదవాలంటారు. ఏం బుక్కులు చదువుతాం? ఈనాడు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకా ఎవరో తిలకు బోలకు ఎవరో అంటారు కదా, వీళ్ళందరూ ఆ మహాత్మా గాంధీల గురించి మనం పుస్తకాలు చదివి ఈ దేశంలో దేశం కోసం ప్రాణాన్ని రక్త తర్పణం చేసినటువంటి ఎంతో మంది బుక్కులు చదువుతాం కదా. కానీ మనం చెయ్యం, మనం ప్రశ్నించం. మనం ఏం చేస్తామంటే, ఎవడు భూములు గుంజుకున్నా మనకు సంబంధం లేదు, ఎవడు దోసుకున్నా మనకు సంబంధం లేదు. మనకు 500 ఇచ్చిర్రా, పులిహోర ప్యాకెట్ ఇచ్చిర్రా, మా నూళ్ళే సర్పంచ్ మన ఎంపీటీసీ మీటింగ్ దొరకపోయి బిర్యానీ పెట్టిండా, సాయంత్రం మందు పోసిండా, వాని ఎంబడి తిరుగుతాం, మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం అంత తెలివిపరులం కామని చెప్పి మనకు ధైర్యం లేదు, మనం ఎదురు తిరగలేము, మనం మాట్లాడలేము. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఇది ప్రమాదం అంటున్నాను నేను. ఈ ప్రమాదకరమైనటువంటి చర్యలకు ప్రజలు ఎదురు తిరగకపోతే, ప్రజలు ఆ ప్రాంతంలో ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే కుటుంబ పాలన చేస్తుందో, ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే ఉద్యోగాలు ఇవ్వలేదో, ఇవ్వకుండా మోసం చేసిందో, ఏ బీఆర్ఎస్ పార్టీ 1200 మంది బలిదానాల యొక్క రక్తం మీద రక్తం చేతులతో తీసుకొని మింగుతూ ఉందో, ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే భూములను కతం చేసిందో, ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పేరు మార్చి ఒకటే కుటుంబం పాలిస్తుందో, ఇంకా కూడా పోలీసుల చేత లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల చేత గుండాగిరి చేపిస్తూ భయపట్టిస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్న వీళ్లకు భయపడా దోసుకుందని తెలిసి కూడా కళ్ళు మూసుకుపోయి నాకు వచ్చిన 500 ముఖ్యమంటుంటే మనం వీరులం అవుతామా, పోరాట యోధులం అవుతామా? ఎదురు తిరిగి మన ప్రాంతంలో కాపాడుకున్న వాళ్ళను మరి బుక్కులు ఎందుకు చదవాలి? చరిత్ర ఎందుకు చదవాలి? చరిత్రలో ఉన్న విషయాలు ఎందుకు నేర్చుకోవాలి? మనం ఇవని అంటే, మనం చరిత్రదారుల గురించి ఎందుకు చదువుకున్నామంటే, ఎందుకు వాళ్ళ బుక్కులలో అంటే చరిత్రకారులు కాబట్టి, వాళ్ళు దుర్మార్గులకు ఎదురు తిరిగిరు కాబట్టి. ప్రజలు కూడా ఎదురు తిరిగినోడిని మెచ్చుకోకుండా అడుగులకు మడుగులు వచ్చే వారిని ఇంకేంబడి తిరుగుతూ ఉన్నారంటే దీనికన్నా మించినటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ చూడండి, క్రిమినల్ కేసులున్న సీఎంలో ఫస్ట్ ఈయన అంట. అత్యధిక అప్పులు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లోనూ ఈయననే నెంబర్ వన్. ఇక సంపన్న సీఎంగా జగన్, బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతకు అందరికన్నా తక్కువ ఆస్తులు. ఇక్కడ ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక విడుదల అని చెప్పి, దేశంలో సీరియస్ క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ టాప్ లో ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ ఫార్మ్ ఇక్కడ ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అంటే అనే సంస్థలు తాజాగా వివిధ రాష్ట్రాల సీఎంల ఆస్తుల కేసుల నివేదిక విడుదల చేశాయి. ఎక్కువగా అప్పులున్న ముఖ్యమంత్రుల్లోనూ కేసీఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అత్యంత సంపన్న సీఎంగా ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ ఆస్తులు కలిగిన సీఎంలలో మమతా బెనర్జీ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు.
అంటే మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులేనని నివేదికలో పేర్కొంది. కేసీఆర్ పై 64 కేసులు నమోదు కాగా అందులో 31 సీరియస్ సిపిఐ ఇక్కడ ఐపీసీ కేసులు ఉన్నాయి. ఇక్కడ 64 కేసులు నమోదు కేసీఆర్ పై 64 కేసులు నమోదు కాక అందులో 31 సీరియస్ ఐపీసీ కేసులు ఉన్నాయి. సీరియస్ ఉన్నాయనకి ఏం లెక్కలేదు. ఎందుకంటే ఆయనకు రాజ్య డబ్బులు ఎక్కువైన తర్వాత రాజ్యాంగమే మార్చాలనుకున్నటువంటి మహానుభావుడు. అంటే ప్రజలు మనం ఎట్లా తయారాయనంటే నా ఇంటి నా పేరు మీద ఉన్న సొమ్ము పోతేనే పోయినట్టు, నా పేరు మీద ఉన్న డబ్బులు పోతేనే పోయినట్టు, మన రాష్ట్రములో ఎంత భూమి ఉన్నా దోసుకున్నా మనకు సంబంధం లేదు, మన రాష్ట్రంలో ఎవరిని ఏం చేసినా సంబంధం లేదు, మనము మనకు ఎవరైనా పిలిచి రాలేదా, మనకు పార్టీల విచ్చి కండువా కప్పిరా, పోయినప్పుడు 500 చేతులు పెట్టిరా, బిర్యానీ పెట్టిరా, ఇంకేమైనా చేసిరా, అది చూసుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నన్ని రోజులు. దానికోసం అంటే వాస్తవాలు ఆలోచించకుండా నీకు ఏ లాభం రాదు. జీవితంలో కార్యకర్తల బతుకులు మార్చరు వీళ్ళు, కార్యకర్తలు మార్చరు. కార్యకర్తలను నమ్ముకున్న కన్నా పెద్దోళ్ళు వాళ్ళ స్థాయికి ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలను ఆధారంగా లూటీ చేస్తారు ఈ నాయకులు. దాని తర్వాత తరం ఇంకేం చేస్తారు అంటే పెద్ద తాలూకాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తాడు, పెద్ద పెద్ద సమస్యలు ఏముండయో ప్రజలకు తెలియకుండా వాడు లూటీ చేస్తాడు. మళ్ళా ఏందో వీళ్ళకి ఇచ్చినట్టు ప్రజలు ఎట్ట తయారంటే ఒక ఎమ్మెల్యే అడ్డగోలే వీళ్ళ ఖర్చు పెడుతుంటే అప్ప ఎంత మంచి చోటు రా ఎమ్మెల్యే అనే తోడే ఉన్నాడు తప్ప అసలు మనకి ఏం జరిగింది, ఈ ప్రాంతానికి ఏం జరిగింది, మనకి ఏం జరిగింది, వీళ్ళు ఇంత అప్పులు చేసిరు కదా, ఇంత ఘోరాలు చేసిరు కదా, ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, భూములు అమ్ముకున్నారు కదా, ఒకే కుటుంబం పాలిస్తుంది కదా, ఇంత నష్టం జరుగుతుంటే మళ్ళీ మనకి వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రజలలో రాకపోతే, చైతన్యం రాకపోతే, తిరుగుబాటు రాకపోతే ఈ ప్రాంతంలో కాల మనము చరిత్రకారుల బుక్కులు ఎందుకు చదవాలి, పోరాట యోధుల బుక్కులు ఎందుకు చదవాలి, పోరాట యోధుల సినిమాలు ఎందుకు చూడాలి, మోసగాళ్ళ పూటలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా, పెట్టుకోరి. మోసగాళ్లను, మటర్ చేస్తులను, భూములు అమ్మేతులను, దళాలు గల పూటలు ఇంట్లో పెట్టుకోరి. మరి వీరుల బుక్కులు ఎందుకు చదువుతారు, వీరుల సినిమా చూసి విజయం ఎందుకేస్తారు. మనం కూడా ఒకనాడు కనీసం సపోర్ట్ అన్న చేయండి వీరులకు, దుర్మార్గులకు సపోర్ట్ చేస్తారండి.